నేను ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలోని రైతాంగం పట్ల వల్లమాలిన ప్రేమను కనపరుస్తూ ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో రైతులు నానా కష్టాలు పడుతున్నారని ఇప్పుడు టాపిక్ అయిన ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మా హయాంలో ఆంధ్రప్రదేశ్ అంటే తమ వాళ్ళ హయాంలో రైతులకు స్వర్గంలాగా ఉంటే ఇప్పుడు ఏదో కల సలసల మరిగే నూనెలో రైతులను రైతాంగాన్ని నరకంలో కదా వేయించినట్టు కష్ట కష్టాల పాలు చేస్తుంది ప్రభుత్వం అంటూ ఒక రెండు మూడు అంశాల మీద ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి జగన్ మోహన్ రెడ్డి గారికి ఉదయమే దాన్ని కాపీ చూసి ఆశ్చర్యపోయాం అందులో ఆయన రెండు మూడు విషయాలు మామూలు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు సత్యాలు ఒకటి ఉంటాయి నిజాలు ఒకటి ఉంటాయి వాటిని ఆధారం చేసుకొని ఆరోపణలు చేస్తాం దాని నుంచి మా దగ్గర ఏమి తప్పు లేదని చెప్పడానికి అవతల పక్షం ఏదో సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది రాజకీయాలు కొంచెం ఇదైతే అర్ధసత్యాలు ఉంటాయి అంటే పూర్తి ఉండదు అటు ఇటు ఇంటర్ప్రెట్ చేయొచ్చు బట్ ఎంతో కొంత దాంట్లో వాస్తవం ఉంటుంది ఒకవేళ పులి అనేది కనిపించకపోయినా ఉందేమో అని భ్రమ కలిగేటట్టు అది పొగ కాకపోయినా పొగలాంటిది ఏదో వచ్చినట్టు కనపడితే వాటిని చూపించి ఏదో చెప్పే అవకాశం ఉంటుంది అసలు ఏమి సంబంధమే లేనిది పూర్తిగా అబద్ధాలు అబద్ధాలు మినహా ఇంకేమీ లేకుండా ఒక బకెట్లో కొద్ది బురద తెచ్చో తెచ్చి చల్లేస్తే ఇంకా దాన్ని తుడుచుకోండి మీరు తుడుచుకుంటే ఎలాగ అదన్నా మురికన్నా కనపడుతుంది లేదా వదిలించుకొని స్నానం చేయాలి శ్రమపడాల్సి వస్తుంది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది మీ చావు మీరు చావండి అన్నట్టు ఆయన పూర్తిగా తన సహజ స్వభావానికి అనుగుణంగా తనకు పుట్టుకతో వచ్చిన ఏదైతే బుద్ధి ఉందో ఏదైతే పుడకలతో తప్ప పోదో అని పెద్దలు అంటారో దానికి పూర్తి అనుగుణంగానే 200% దానికి అనుగుణంగానే ఆయన ఈరోజు లేఖ రాశారు ఆయన ఏ పవన్ కళ్యాణ్ల గారి లాంటి వాళ్ళు అయితే అంటే పాలన అనుభవం లేదు ఒక లేఖను లేక నిజంగా ఒక రాజకీయ పార్టీలో పెద్ద ఎత్తున ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దశాబ్దాల తరబడి అనుభవం ఉన్న నాయకులు ఇవన్నీ కానోళ్ళు అంటే ఎస్ దానికి అలవెన్స్ ఇవ్వచ్చు డిస్కౌంట్ చేయొచ్చు మేబీ ఎక్కడో ఏ పత్రికలో తప్పుడు పత్రికలో తప్పుడు రాతలో రాస్తే ఆయన చదివి పాపం ఆవేశం తెచ్చుకున్నాడేమో అనుకోవచ్చు లేదా ప్రభుత్వం కానీ పాలన కానీ అసలు ఎప్పుడూ చూడని గ్రూపులు కానీ సాధారణ ప్రజానీకం కానీ ప్రజానీకాల గ్రూపులు కానీ సివిల్ సొసైటీలు ఏదన్నా ఆవేశపడితే సర్ది చెప్పొచ్చు ఇట్లా కాదని కానీ మొన్న ఇంకా రెండేళ్ళు మొన్ననే రెండేళ్ళు నిన్నడగా మొన్న 30th పూర్తయింది ఆయన ఉండిపోయిండేది రాష్ట్ర ప్రజల మస్తిష్కాల్లో ఆ చీకటి రోజులు కానీ అప్పుడు అనుభవించిన అత్యంత దారుణమైన పరిస్థితులు కానీ అన్ని వర్గాలు ఇంకా పూర్తి మర్చిపోలేదు ఒక్కసారి రాత్రిపూట ఒక తుఫాన్ లాంటిది వచ్చి వేకోజామునే అదంతా క్లియర్ అయిపోయి మంచి ఎండ వచ్చి నార్మల్ సాధారణ జీవనం ఎట్లుంటుందనే దాన్ని అతి తక్కువ కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్లలో ఆయన చూపించారు ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అందులో అతి ముఖ్యంగా రైతులకు
రైతాంగానికి ఈ నేపథ్యంలో నువ్వు సృష్టించిన ఒక నరకం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోలే పీడకలలాగా అది తక్కున మెలకువ రాగానే మామూలు దీంట్లోకి తీసుకొచ్చి అతి తక్కువ కాలంలోనే ప్రజా జీవనాన్ని గాడి మీద ముఖ్యంగా రైతాంగ వ్యవస్థను రైతులను వాళ్ళ పరపతిని ఒక గాడి మీద పెట్టి ఒక ఆత్మవిశ్వాసం నింపిన జగన్ మోహన్ రెడ్డి గారి పాలన ఈ రెండు ఉన్నాయి కళ్ళల్లో ఈ రెండు మస్తిష్కంలో బాగా మెదులుతూనే ఉన్నాయి అది పచ్చిపుండు పూర్తి పోకపోలేదు కానీ గాయం మంతుంది మానిపోతుంది ఈ పక్క మంచి ఇది కనిపిస్తుంది పునాదులు స్ట్రాంగ్ బండి అందరూ ఆనందంగా ఉన్నారు ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో వ్యవస్థలో పొరపాట్లు జరిగితే ఎత్తి చూపొద్దని ఎవరన్నారు చూపాల్సిందే అవి కరెక్ట్ చేసుకోవాల్సిందే అసలు ఏది తాను చేయలేదో అది క్లెయిమ్ చేసుకోవడము ఎంత ఘోరంగా ఏదైతే లేదో అది ఉందని ఇప్పుడు చెప్పడము ఈ రెండు మహానుభావులు చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఈ మొత్తం భూ ప్రపంచం మొత్తంలో కూడా సాధ్యమవుతుందని ఈరోజు ఉత్తరం చదివినాక మరోసారి స్పష్టంగా మాకు అనిపించింది రాష్ట్రంలో రైతాంగం ఎవరైనా సరే అంటే ధాన్యం పండించి ప్రొక్యూర్మెంట్ దానికి ఇచ్చిన వాళ్ళు ఆయన ఎట్లా రాశాడో మరి ఆయన రాసిన రోడ్లు ఎవరో తయారు చేసిన 48 గంటల్లో ఆయన హయాంలో పేమెంట్లు అయ్యాయంట 48 అవర్స్లో ప్రొక్యూర్మెంట్ జరిగిన 48 అవర్స్లో మేము పే చేసేసామని ఆయన భుజాలు ఆయన చరుచుకున్నారు 48 అవర్స్లో పే చేశారా లేదా ఇంకొకట అనేది చేయాలంటే గవర్నమెంట్ రికార్డ్స్లో పోయి చూడాలి సరే మేమేదో దాంట్లో ఉన్నాం కాబట్టి అధికారులు అడిగి వివరాలు తీసుకొని చెప్పగలం కానీ మిగిలిన వాళ్ళకి ఏం తెలుస్తుంది కాబట్టి ఒక బండ వేసేస్తే వాళ్ళు చావాల్సి వస్తారని వేరే ఏం అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాకనే ఆయన ప్రభుత్వ పగ్గాలు చేపట్టాకనే టీడీపీ హయాంలో చంద్రబాబు హయాంలో ఇంకా నాది అయిపోయిందిలే అనుకునో లేక వచ్చినాక చూసుకుందాం అనుకునో అన్నీ డైవర్ట్ చేసి కొట్టేస్తే పసుపు కుంకామల వీటన్నిటికీ కొట్టేసిన తర్వాత ఈ ఖాతాలో కూడా 1000 కోట్లు దాదాపు 990 కోట్లు ఎంతో బకాయిలు ఉంటాయి ప్రొక్యూర్మెంట్వి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈయన పే చేశారు వేరే ఏమి లిట్మస్ కావాలా మీ దరిద్రపు పాలనకు మీ టీడీపీ దరిద్రపు పనితీరుకు ప్రభుత్వ పనితీరుకు వేరే ఏ నిదర్శనం కావాలి చంద్రబాబు గారు అని నేను అడుగుతాను సిగ్గు ఎగ్గు ఉండాలి కదా 48 గంటలు 24 గంటలు వైనాట్ 20 అవర్స్ 10 అవర్స్ చెప్పిండాల్సిందే లేదంటే క్యాష్ అండ్ క్యారీ అని చెప్పింటే కూడా మేమేం ఏం చేయగలిగింది ఏం లేదు మళ్ళీ ఖండించుకోవాల్సిందే చెప్పాల్సిందే అలాగే ఫ్యాక్ట్స్ ఇంకొన్ని తెప్పించాం ఎలాగో అన్నాడు కదా అన్నప్పుడు ఎందుకు అలా పెద్ద బడితే తీసుకునే కొడదామని దొరికినప్పుడు మాకు అవకాశం దొరికినప్పుడు మేము ఎందుకు వదలాలి అని ఆఫీషియల్స్ రిక్వెస్ట్ చేసి తెప్పించుకుంటే 14-15లో 18 లక్షల రబీ ప్రొక్యూర్మెంట్ చెప్తున్నా రైతుకు ఏదైనా ఏది ఇస్తుంది భరోసా ప్రభుత్వం మార్కెట్లో ఇదైనప్పుడు ప్రైస్ పడకుండా ఒక లెవెల్ దగ్గర మేము ఆదుకుంటామని ఉండాలి అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్కి అనుగుణంగా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉంటుంది దాని ప్రకారం కొంటాం ఎప్పుడు మార్కెట్లో ధర దొరకనప్పుడు మినిమం సపోర్ట్ మేము ఇస్తామనేది ప్రభుత్వం ఉంటుంది ఆ భరోసా నీ హయాంలో బాబు నాయుడు ప్రభుత్వం హయాంలో ఎట్లుండింది ఇప్పుడు ఎంత చేస్తున్నాం 14-15లో 18,91,000 టన్నులు 15-16లో 20 లక్షలు 16-17లో 16,95,000 అంటే 17 లక్షలు అనుకోండి 17-18లో 18 లక్షలు 18-19 27,52,000 ఇది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ టన్నేజ్ రబీ సీజన్ వేరే 19-20 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఫస్ట్ ఇయర్ 34,73,414 టన్నులు ప్రొక్యూర్ చేశారు వచ్చిన ఏడాది అంటే వచ్చిన 4-5 నెలల తర్వాత 6 నెలల తర్వాత సీజన్ మొదలైతే సీజన్ పూర్తయ్యేసరికి ఆయన 34 లక్షలు మా ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది అంతకుముందు 2000 కోట్లలో ఉన్నింది 18-19 ఒక్కటే 4,800 కోట్లు వాళ్ళు రిక్వైర్మెంట్ చేశారు అందులో 1000 కోట్లు బకాయి పెట్టారు మా ప్రభుత్వం చెక్ పే చేసింది 2019-20 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 6,331 కోట్లు పే చేసి
నేను ఇంతకు ముందు అన్న 34,73,000 టన్నులు ప్రొక్యూర్ చేసింది ధాన్యం పొరి ధాన్యం 2021 అంటే ఇప్పుడు ఈ సీజన్ రబి ఏదైతే అయిపోయి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ మొదలైందో ఇప్పటికీ 25,25,000 టన్నులు మేము ప్రొక్యూర్ చేశాం మొత్తం టార్గెట్ వచ్చి 45,00,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేయాలంటే లాస్ట్ ఇయర్ కంటే ఆల్మోస్ట్ 10,00,000 టన్స్ ఎక్కువ ఉంది అయిపోతే చేస్తాం అది బేస్ మినిమం ఒక అంచనాల కోసం ప్రిపేర్డ్నెస్ కోసం దాని మీద ఎంత వచ్చినా కూడా తీసుకోవడానికి రెడీగా ఉంది ఇప్పటి వరకు 4,728 కోట్లు ఇది ఎస్ దీని తర్వాత వచ్చేసరికి పేమెంట్స్ బకాయిల గురించి నేను 48 గంటలు అనేది మేము ఇప్పుడే తిప్పి కొట్టేశాను నీ బకాయిలు మేము పే చేశాం నువ్వు ప్రొక్యూర్ చేసింది ఎంత దాంట్లో ఎంత బకాయి పెట్టావు మేము ప్రొక్యూర్ చేస్తున్నది ఎంత ఈ ఇయర్ చేస్తున్నది ఎంత దానిలో పేమెంట్కు సంబంధించినంత వరకు డిలే అయితే ఎంత అవుతుంది ఎందుకు రైతుల్లో లేని ఆందోళన భయం క్రియేట్ చేసి ఏం దాసాధించాలనుకుంటున్నావు నాకు అర్థం కావట్లా తర్వాత ఇంకొక పాయింట్ అన్నాడు ఏ గ్రేడ్ ధాన్యం అసలు ముందు ఏదర్ చంద్రబాబు ఆయనకేమైనా మెంటల్ అయిందా అర్థం కావట్లా తలకాయలు మొత్తం చెడిపోయిందేమో అర్థం కావట్లేదు లేదా ఆయన ఎవరినైనా ఏమి అజ్ఞానులను మిడిమిడి జ్ఞానం ఉండేవాళ్ళను ఆయన స్క్రిప్ట్ రైటర్లుగా పెట్టుకున్నాడో తెలియట్లా కానీ ఏదైనా ఆన్సర్బుల్ ఆయనే అవుతారు ఎందుకంటే ఆయన పేరు మీద వచ్చింది కాబట్టి బయట నీకు 1,300 1,400 పోతాడు నువ్వు 1,000 రూపాయలకు కొంటావు ఏం జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతాడు ఆయన అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏంటి బయట తగ్గి అంటే నిన్ను రైతులను బయట అమ్ముకోవద్దని చెప్పారా బయట మార్కెట్ డౌన్ అయితే అండగా మేమున్నామని ఒక ప్రొటెక్షన్ దీన్ని ఇవ్వడానికే ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది అది మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ కాదు వాడో రాసినోడు ఆ స్క్రిప్ట్ రాసినోడికి ఏమైనా తలకాయ తిరుగుతానిందో లేక ఈయనకే ఈయన చూసుకోలేదు లేక ఈయనకే ఏమన్నా ఇదైందో మెంటల్ అయిందో తెలియదు కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఈజ్ టు సేఫ్ గార్డ్ ది ఫార్మర్స్ డిస్ట్రెస్ సెల్ లేకుండా అండర్ సెల్లింగ్ లేకుండా తక్కువ కమ్ముకోకుండా ఒక ప్రొటెక్షన్ నెట్ పెట్టిండేది ఆయనకు తెలియదని ఎవరు అనుకోవడానికి లేదు ఎందుకంటే ఆయన అందులో ఎకనామిక్స్ పిహెచ్డీకి సగంలో మానేసింది ఏదో చేసినట్టున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఇప్పుడు తలన్నా చెడిండాలా లేకుంటే తలాదే లేని ఆ తలకాయ పనిచేయని వాడు ఎవడన్నా మిడిమిడి జ్ఞానం ఉండన్నా రాసిచ్చిండాలా అక్కడ ఈ క్వశ్చన్ చూస్తే నవ్వు వస్తుంది నీకు అన్న హైయర్ రేట్కి మార్కెట్లో పోతుంటే నువ్వు తక్కువ రేటు ప్రొక్యూర్ ఉంటే తక్కువ రేటు ప్రొక్యూర్ ఎవరు చేస్తున్నారు అమ్ముకోలేని వాళ్ళు ఎవరు వస్తే ఏ గ్రేడ్ అది అసలు ఏ గ్రేడ్ ఏ కోర్సులో ఏ గ్రేడ్ బీపీటీ లాంటివో ఇంకోటో అసలు ప్రొక్యూర్మెంట్లోకి వస్తున్నాయా రైతులు ఇస్తున్నారా వాళ్ళు మంచి రేట్ వస్తుంది మార్కెట్ లాభం అనుకుంటున్నారు అయినా సరే దాని మీద ఒకటి వేసేసారు చదివినోడికి నిజంగానే అనిపిస్తుంది బయట ఇంతుంది అబ్బా ప్రభుత్వం ఎందుకు తక్కువ ప్రభుత్వం ఏమైనా కంపల్సరీ చేసిందా మ్యాండేటరీ చేసిందా బయట అమ్మడానికి లేదు మా దగ్గరికి అని చెప్తుందా ఏ ప్రభుత్వం అయినా ఇది వదిలేసేయండి అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ కాన్సెప్ట్ ఏంటి ఆయనకు అనవసరం టకటక రాసి కింద బరికేడ్ సంతకం ఒకటి కొట్టేశాడు బహుశా మీడియాలో కూడా మాజీ మంది ముఖ్యమంత్రిని కొంతమంది కొంత చేయొచ్చు ప్రతిపక్ష నాయకుడు సీనియర్ నాయకుడిని ఇంకా వాళ్ళ బాకాను వాళ్ళ డబ్బా ఇవి ఉన్నాయి కదా వాళ్ళు దాన్ని పెద్దది చేసేస్తారు చేసి వేసుకొని ప్రచారంలోకి తీసుకెళ్ళాలి కౌలు రైతులకు సంబంధించినంత వరకు నువ్వు చేసింది ఏముంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ క్రాప్ దీని కింద కౌలు రైతులతో పాటు మిగిలిన వాళ్లకు ఈవెన్ పరవమోకంలో సాగు చేసుకుంటారు సరే ముందు ఎందుకంటే అది ప్రాబ్లం ల్యాండ్ ఏది అనేది డిఫరెంట్ ఇంకెట్లున్నా కూడా ముందు ప్రొడ్యూస్ ఏది వచ్చిందో దానికి ఎవరు పండించుంటారో వాళ్లకు మినిమం సపోర్ట్ ఇవ్వడానికి అన్నిటినీ తీసేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ డైరెక్షన్స్ ప్రతి గింజ మాకు బయట మార్కెట్లో రేట్ లేదు అని అంటే తెచ్చి ఇస్తే మీరు ప్రొక్యూర్ చేయాల్సిందే ఆ డైరెక్షన్ మేరకే అధికారులు అధికార యంత్రాంగం అడుగులేశారు వీటన్నిటికి మించి నేను ఒకటి చెప్తాను ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా నామక వ్యవస్థ ప్రొక్యూర్ చేసిందా లేక రైతు వరకు డోర్ స్టెప్ వరకు తీసుకురావాలి ఎవరైతే ఇవ్వాలంటుందో వాళ్ళకు ఫెసిలిటేట్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటుందా అంటే ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం ఆర్బీకేల దగ్గరనే అక్కడికి కిందికి పంపించి పాస్లు ఇచ్చి
కలంలోనే తీసుకోవాలా, కలంలోనే అట్టి విలేజ్ లెవెల్ ఫామ్ గేట్ దగ్గరే తీసుకోవాలి అనేది కాన్సెప్ట్ పెట్టుకొని మాక్సిమం పుష్ చేస్తున్నారు కిందికి. చిన్నది అక్కడ అవకతవక జరిగినా దానికి సంబంధించి సహాయం చేయడానికి కానీ లేదంటే రిడ్రెసల్కు ఏదైనా తప్పు జరిగితే పొరపాటు కరెక్ట్ చేయడానికి కూడా అక్కడ వెంటిలేషన్కు అక్కడ వెంటిలేటింగ్ ఇది అక్కడ పెట్టారు. గ్రామ సెక్రటేరియట్ దగ్గర నుంచి ఆర్బీకెల్ దగ్గర నుంచి పైకి ఎస్కలేట్ చేసి తీసుకురావడానికి ఇంత ఆపరేట్ ఏర్పాట్లు చేసి పండించిన ప్రతి గింజ ఏదో మార్కెట్లో మంచి రేటు లేదా మినిమం సపోర్ట్ ప్రైస్కి ఇక్కడ. ఆ తర్వాత ప్రభుత్వం మా తిప్పలు మేము ఏమన్నా పడినా సరే ముందు రైతు అయితే ఇబ్బంది పడకూడదు, స్పెక్యులేటర్ దీంట్లోనో దళారులు వెతుకు నష్టపోకూడదు అనే ఒక ప్రధానమైన ఇది పెట్టుకుని అడుగులు వేసింది. ఎస్, ఇంత చేసినా ఇక్కడ కూర్చున్న 20 మందిలోనే ఒక డైరెక్షన్ వస్తే ఒక్కొక్కరు వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఇంకో రకంగానో సిస్టంలో ఉన్న వీటి వలన చిన్న చిన్నవి జరుగుతుంటాయి. మీడియా ఉండేది ఎందుకే తెచ్చి చూపిస్తుంటారు, ఇమీడియట్ డైరెక్షన్స్ వెళ్తున్నాయి, కరెక్ట్ చేసుకుంటున్నారు. బట్ ది ఫిలాసఫీ, ఇది కాన్సెప్ట్ రైతుకు పూర్తిగా 24/7 హ్యాండ్ హోల్డింగ్ చేసి, ఎందుకంటే ఆయన కష్టపడి అక్కడ పండించి చెమటోడ్చి రెయిన్బౌళ్ళు రిస్క్ తీసుకొని పంట పండిస్తే దాన్ని మార్కెట్లో చేయడానికి ఎంత వీలైతే అంతవరకు హెల్ప్ చేయాలనేది ఈ ప్రభుత్వం పాలసీ. నేను డీటెయిల్లోకి పోవట్లేదు, ఎందుకంటే ఆ విత్తనం దగ్గర నుంచి విక్రయం దాకా అనేది మా కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారి. పంట విక్రయం దాకా ఇక్కడ ఖర్చు తగ్గించాలి, ఇక్కడ ఆదాయం పెంచాలి, రైతు సొంత కాళ్ళ మీద నిలబడాలి. అందుకోసమే ఇన్పుట్ సబ్సిడీ అయినా బీమా అయినా క్యాలెండర్ పెట్టుకొని ఖచ్చితంగా, సో దట్ హీ కెన్ ప్లాన్, ఎవరీ ఫార్మర్ హీ కెన్ ప్లాన్, ఎస్ నాకు ఇంత రాబోతోంది, నేను దీన్ని ఇట్లా చేయొచ్చు. బయట ఎక్కడో అది వస్తుందో రాదో, ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేదో తెలియని పరిస్థితి నుంచి నిబ్బరంగా నాకు ఎంత వస్తుంది రావడంలో డౌట్ ఉందంటే ఇమ్మీడియట్ కరెక్ట్ చేయించుకోవడానికి, క్లారిఫికేషన్ తెలుసుకోవడానికి గ్రామ సెక్రటేరియట్ నుంచి. అలాగే నా ఈ వచ్చిన అమౌంట్ ఏం చేసుకోవాలని ప్లాన్ చేసుకోవడానికి క్యాలెండర్ పెట్టి ఆన్ డాట్ ఇస్తున్నాం. ఇంకా దీనికి సంబంధించినంత వరకు ప్రొక్యూర్మెంట్ బకాయిలది, బకాయిలకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఎవరు ప్రింట్ పెట్టుకుని అయితే ఏ గవర్నమెంట్ నోట్లు అడ్డం వచ్చినట్టు కొట్టయితే ఎవరు చేయలేరు, సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు, ఇంకా స్టేట్ ఏం చేస్తుంది. కానీ ఇక్కడ నేను బీజేపీ వాళ్ళను కూడా అడుగుతాను, మీరు వీళ్ళతో జత కలిసినారు కదా, సెంటర్లో మీరుగా ఉండేది బీజేపీ వాళ్ళే, ఆయన ఎవరు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు, అలాగే జీవీఎల్ నరసింహరావు గారని వాళ్ళ ప్రతినిధి అని వీళ్ళు మాట్లాడుతుంటారు ఎక్కువ. మిగిలిన వాళ్ళు సరే ఇక్కడ నుంచి ఏజెంట్ల కింద టీడీపీ నుంచి పోయి అక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు రోజు స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఏ చేసినా వాళ్ళు ఒకటనేది అయితే మాకు ఏ బాధ్యత లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి, మీరన్నీ తప్పులే చేస్తున్నారని వాళ్ళు, వీళ్ళు ఏ పాట పాడితే దానికి కోరస్ అందుకుంటూనే ఉంటారు, లేదా వాళ్ళు ఎత్తితే వీడు కోరస్ అందుకుంటున్నారు. సరే ఇంక మూడు ఆయన ఉన్నాడు చిన్నది, ఇది పవన్ కళ్యాణ్ గారు, ఆయన మధ్యలో దాంట్లో జాయిన్ అవుతుంటారు అభ్యంతరంలా అని వాళ్ళని అడుగుతున్నాం. 3,299 కోట్లు బకాయిలు ఉన్నాయి సివిల్ సప్లైస్, దానికి సంబంధించినంత వరకు సబ్సిడీ ఇది అమౌంట్ పే చేయాలా, సెంటర్ నుంచి రావాలా, మేము ఇవ్వాల్సినవి ఎవరు ఉంటే కూడా డ్యూస్ దాదాపు అంతే ఉంటాయేమో ఇందుకి అక్కడికి. ఇప్పుడే లెక్క తీస్తే నేను 48 అవర్స్లో 300 కోట్లు రిలీజ్ చేశారు, ఇప్పటి వరకు 1600 కోట్లు ఎంతో పే చేశారు, వచ్చిన వచ్చినట్టు ఏ రోజు రాజు డైరెక్షన్ ఇచ్చారు పోతున్నాయి. మన సీఎం గారు వెళ్ళి ఇది ఇది ఇస్తే మాకు ఈజీ అవుతుంది, ప్రొక్యూర్మెంట్ టైం ఇది అని రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు ఏదో చూస్తామనేది జరుగుతుంది. అందులో ఈ సీజన్కు సంబంధించే 1200 కోట్లు ఉంది డ్యూ, 3,300 కోట్లలో. మరి ఈ నాయకులు ఎవరన్నా ఉన్నారు కదా ఇక్కడ, ఆ బీజేపీ వాళ్ళు, వాళ్ళు ఇదే పని అక్కడ పోయి వాళ్ళ నాయకుల దగ్గర కూర్చొని, కేంద్ర ప్రభుత్వంలో బాధ్యులు ఉన్నారు వాళ్ళ దగ్గర కూర్చొని, అయ్యా మా రాష్ట్రంలో ఏదో ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, టార్గెట్ పెద్దది పెట్టుకున్నారు, మనమేం అడిషనల్ చేయాల్సిన అవసరం, మీరు అది రిలీజ్ చేస్తే ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఫాస్ట్ అవుతుంది, రైతులకు మనం ఇది చేయొచ్చు మన వైపు నుంచి చేయొచ్చు అని చెప్పి రిలీజ్ చేయించి క్రెడిట్ కూడా తీసుకోవచ్చు మాకు అభ్యంతరంలా. ఇదిగో మా ప్రమేయం వల్ల
మేము రిక్వెస్ట్ చేసినందువల్ల మా మోడీ గారు ఆ కన్సర్న్ మినిస్టర్ గారు ఆయన చెప్పారు ఆయన మాకు రిలీజ్ చేశారు ఇదబ్బా మా క్రెడిట్ ఇది మేము తీసుకుంటామంటే ఎవరు ఏం జనం ఆబ్జెక్ట్ చేస్తారా మా పార్టీ ఆబ్జెక్ట్ చేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్జెక్ట్ చేస్తారా ముఖ్యమంత్రి గారు కూడా చేయరు ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రం విషయంలో ఇప్పటికి కాదు ఎప్పటికీ అక్కడ ఆ ప్రభుత్వం ఉండి ఎవరున్నా బీజేపీ కాకపోతే ఇంకోరున్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎవరున్నా దేర్ ఇస్ నథింగ్ లైక్ ఏదో సెంటర్ ఒక దేశము స్టేట్లు ఒక దేశం కాదు అందరికీ తెలిసిందే ఏది వచ్చినా ఆ ట్యాక్స్లోంచి రావాల్సిందే వాటిలోంచి రావాల్సిందే ఇక్కడ స్టేట్స్ ఏం చేసినా సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారం చేయాల్సిందే అక్కడ నుంచి వచ్చే డైరెక్షన్స్ గైడ్ లైన్స్ దృష్టిలో పెట్టుకుని సెన్సిబుల్గా ప్లాన్ చేసింటారనే ఉద్దేశంతో వీలైనంత వరకు ఫాలో అవ్వడానికి స్టేట్స్ ట్రై చేస్తాం చేయాలి కూడా లేకపోతే తలా తోక లేకుండా వెళ్ళిపోతాయి కాబట్టి ఖచ్చితంగా దెర్ ఈజ్ ఎ రోల్ బీజేపీ కెన్ ప్లే దెర్ ఈజ్ ఎ రోల్ టీడీపీ కెన్ ప్లే ఎందుకంటే టీడీపీ మొన్నటి వరకు ఏమి చేసింది ఎంత దారుణంగా ఏమేం చేయొచ్చు అవన్నీ చేసింది కాబట్టి అటు చేయకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఖచ్చితంగా వ్యవస్థలైనా కొన్ని కొన్ని తప్పులు ఏమైనా జరిగితే పాయింట్అవుట్ చేయండి వద్ద అభ్యంతరంలా దానివల్ల రిడ్రెసల్ స్పీడ్గా అవుతుంది బీజేపీ హ్యాజ్ ఎ రోల్ టు ప్లే బికాజ్ దే ఆర్ ఇన్ పవర్ అబ్సల్యూట్ పూర్తి పవర్లో ఉన్నారు మళ్ళీ ఎవరి మీద డిపెండ్ అయ్యి కాదు గతంలో మాది చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి మా మీద డిపెండ్ అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా కాదు ఇవి చేసుకునేవాడు వెళ్ళి ముందు రిలీజ్ చేయించుకుని కాదు కాబట్టి ఏదో రిక్వెస్ట్ చేసుకుని ట్రై చేస్తున్నాం అక్కడ మీ రోల్ మీరు ప్లే చేయండి సేమ్ కేస్ సేమ్ థింగ్ అప్లైస్ టు నెక్స్ట్ ఈ రెండు మూడు రోజులుగా జరుగుతున్నది ఈ రెండు మూడు ఎందుకు అంటున్నానంటే ఖచ్చితంగా అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఒక అబద్ధ ప్రచారాలు జరుగుతున్న దాన్ని ఖండించాలా ప్లస్ జనానికి తెలియాలి కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి మాట్లాడుతున్నారు నిన్ననే మా మంత్రి గారు కూడా మాట్లాడారు బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేశారు విచిత్రమైన ఆర్గ్యుమెంట్ నాకు కనిపించేది బీజేపీ వాళ్ళది ఎక్కువ అనిపిస్తుంది సరే వీళ్ళంటే వీళ్ళు దాన్ని ఏమంటారు పద్దెనిమిది వేసిన నుంచి అధికారం పోయిన నుంచి పద్దెనిమిది వేసినప్పటి నుంచి ఒక ట్యూన్ ఏదో ఉంటుంది ఫిక్స్డ్ టేప్ రికార్డర్ ఆన్ చేసినట్టు కొడుతుంటారు టీడీపీ వాళ్ళు కానీ మీ రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకోలేరు కదా బీజేపీ నాయకులు నేను అడుగుతున్నది ప్రాపర్టీ ట్యాక్స్ దీంట్లో నిన్న మొన్న ఆయన జీవీఎల్ నరసింహరావు గారు మాట్లాడుతూ ఉంటారు మేమేమి ఇచ్చేయలేదే అట్లయితే మా పాలిత రాష్ట్రాల్లో జరగలేదే గుజరాత్లో ఎక్కడా వేయలేదే ఇలాంటిదని ఎఫ్ఆర్బి ఏమన్నా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ దీనికి సంబంధించినంత వరకు జాగ్రత్తగా చేయాలన్నా ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అయితే హెల్దీ ఇదిగా ఉంటుంది మీరు చేయండి అన్నాక అక్కడి నుంచి ఎఫ్ఆర్బిఎం లేకముందు ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉండేది మీరే కండిషన్స్ పెట్టారు మీరే దాన్ని ఇట్లా చేసుకోండి చేసుకోండి అన్నారు మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు ఇవి చేయాలని మీరు సజెషన్స్ ఇచ్చిన దాని ప్రకారము ప్రతి స్టేట్ ట్రై చేస్తుంది మీ ఆరోగ్యం బాగుండడంలో అప్పులే తీసుకున్నా దేనికి పెడుతున్నా ఏదైనా సరే అది కూడా ఒక భాగం అప్పులు చేయడం అనేది కూడా దానికి సంబంధించి నువ్వు లింక్ పెట్టి ఇంకా అది డైరెక్షన్ కాదు ఇంకోటి అంటే ఏమన్నా నాకు అర్థం కాల ఇట్లయితే ఇంత పర్సంటేజ్ని ఒక ఇన్సెంటివైజ్ చేసి నువ్వు ఇట్లా చేయకపోతే నీకు ఇది పనిష్మెంట్ అంటే డీ ఇన్సెంటివైజ్ చేసి రెండు వైపు ఇది చేస్తే దాని ప్రకారం స్టేట్ ఆ వైపు అడుగులేస్తే మంచివి అక్కడికి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మొత్తం మన స్టేట్ ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో నేరుగా ఒకేసారి దీంట్లోకి తీసుకెళ్ళట్లా ఏది మరి రిజిస్ట్రేషన్ వాల్యూని బేస్ చేసుకునే కన్ఫైన్ చేశారు ముఖ్యమంత్రి గారు చెప్పారు బరువు ఒక్కసారి పడకూడదు రేషనలైజ్ చేయండి ముందు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ అందరికీ గుర్తుంటుంది ఎడాపెడా రెవెన్యూ పెంచుకోవాలి దానికి ఆ ఖాతాలో రిజిస్ట్రేషన్లలోని 5% 10% పెంచుతూ పోయినట్టున్నారు అక్రాస్ ది బోర్డ్ అది కూడా రేషనలైజ్ చేయాలనే దాంట్లో కూడా నడుస్తుంది ఒకచోట ప్రాపర్టీ వాల్యూ గజం మనం ఏదైనా వాల్యుయేషన్ ఎంత ఉంటే అంత రియల్గా ఉండకపోయిన చోట తగ్గించాల్సి వస్తుంది పెరిగిన చోట పెంచాల్సి వస్తుంది ఏది ఏదైతే ఏ ప్రాతిపదికనైతే ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుంది దాన్నే అడ్రస్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన పౌరులుగా ప్రతి ఒక్కరూ డెవలప్మెంటల్ యాక్టివిటీలో కానీ ఎందుకంటే అది ఎవరికి వాళ్ళకు సంబంధించింది పాల్గొనేలా చేయడానికి ప్రభుత్వం అనేది కూడా బాధ్యతాయుతంగా దానికి తగిన ప్రాతిపదిక నిర్ణయించాలి కాబట్టి ఇర్రేషనల్గా కాకుండా ఓ హేతుబద్ధతతో ముందు ప్రాపర్టీ వాల్యుయేషన్ అంటే ఐ మీన్ రిజిస్ట్రేషన్ వాల్యూ డిసైడ్ చేస్తే
దీని మీద నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన ప్రాపర్టీ ట్యాక్స్ ఆ ప్రాతిపదిక మీద ఫిక్స్ చేయడానికి కుదరదు. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ది రూట్స్, నాట్ ఏదో ఊరికే వేగ్గా సెంటర్ చెప్పిందని కూడా చేయట్లా. పోనీ మీ స్టేట్స్లో ఎక్కడ చేయలేదా, కర్ణాటకలో చేయలేదా? సరే ఇప్పుడంటే మీ పోలియో దాంట్లో కుదరక గారి, లేకపోతే మహారాష్ట్రలో చేయలేదా? మీరు రూల్ చేసే మహారాష్ట్రలో ఎవరు? బీజేపీ. మా గుజరాత్లో చేయలే కదా అంటే, నువ్వు గుజరాత్లో చేయకపోతే 30% డైరెక్షన్స్ ఇచ్చినాక గుజరాత్లో ఇట్లా కాకపోతే ఇంకో రకంగా బాగుతున్నారేమో. నిన్న మా మంత్రి గారు అన్నట్టు నువ్వు పెట్రోల్ డీజిల్ రోజు పెంచుతాను, మరి దాన్ని వేసి పొలిటికల్గా బండలేయాలనా అని చేసి. సో మీరు గైడ్ లైన్స్ ఇచ్చారంటే ఆదేశాలు, దాన్ని ఫాలో కావడం అనేది స్టేట్స్ వీలైనంత వరకు చూస్తాయి. ఎక్కడైనా మరీ దానివల్ల ఇబ్బంది ప్రజలకంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టు వాటిని రేషనలైజ్ చేయడం ఒకటి, రెండోది ఒకేసారి బరువు పడకుండా సీలింగ్ పెట్టి 15% మించకూడదు అన్నాడు. దీని అంతా వేస్తే 180 crores వస్తుందనే తేల్చారు. ఇంకా దీంట్లో ఇదిగో ఇక్కడిక్కడ ఎక్కువ పడే ఛాన్స్ ఉంది, ఇంత కష్టం సజెస్ట్ చేయండి. సెకండ్ ఆస్పెక్ట్ వెదర్ అది ఆ గైడ్ లైన్స్ ఉన్నా లేకపోయినా, ఇంతకాలము అవినీతి కరప్షన్కు ట్రాన్స్పరెన్సీ లేనిగానే జరిగినవి, ఎవరైతే మేనేజ్ చేసుకోగలరో, దళారుల మీద డిపెండ్ అయి చేసుకోగలరో, రెంటల్ వాల్యూ తగ్గించుకొని చూపిస్తేనే దానికి ఒక రకంగా వస్తుంది. ఒకే చోట ఒకటి ఒక రకంగా ఉంది, ఇంకోరు ఒక రకంగా ఉంది. వీటన్నిటికీ పోయి చెక్ పెడుతూ ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరూ మా దీనికి సంబంధించిన ఎంత అనేది వాళ్ళకి తెలుస్తుంది, ఒకరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. అది ప్రాపర్టీ వాల్యూని బేస్ చేసుకుని ఆ ప్రాపర్టీ వాల్యూ కూడా ఇర్రేషనల్గా కాకుండా ఒక ప్రాతిపదిక ఒక హేతుబద్ధత కల్పిస్తూ దాని ప్రకారం చేయాలనేది సీరియస్గా జరుగుతున్న ఎక్సర్సైజ్, దాని మీద వచ్చేది. కాబట్టి ఎవరు వరి కావాల్సిన అవసరం లేదు. నిజంగా నిజమే, యజమానులు ఎవరు కూడా వరి కావట్లే, ప్రాపర్టీ ఉండేవాళ్ళు కూడా. అమ్మయ్య నవ్వు, ఇప్పుడు వీ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడి అనేది ఇంతనే ఉన్నారు. మీరు క్రియేట్ చేసి ట్రై చేస్తున్న ఇది తప్ప ఎవరు, బీజేపీ కానీ టీడీపీ కానీ వీటికి సంబంధించి. సో యథావతం ఏం చెప్తున్నది ఏంటంటే, ఏదో ఒకటి పద్ధతులు వేస్తే దీని గురించి మాట్లాడాలి, దాని గురించి మాట్లాడాలి, మీ మీద ఒక బండలు వేస్తాం, మీరు తప్పించుకుంటారు తప్పించుకుంటారు చూస్తాను. నాకు ఇది పరీక్ష కాదు చంద్రబాబు గారు, ప్రజలు 5 ఏళ్ళు మాకు ఇచ్చారు అధికారం, వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టారు, అది అత్యధిక మెజారిటీతో కట్టబెట్టారు. ఎస్, మా ప్రియారిటీస్ మాకు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రియారిటీస్ ఖచ్చితంగా ప్రో పూర్ ప్రో ఫార్మర్ ఎంటైర్ సొసైటీలో ఉన్న బ్యాక్వర్డ్నెస్ని తీసేసి దాన్ని పైకి తీసుకురావాలి, విద్య వైద్యం పరంగా దాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలి, సంక్షేమం అనేది కూడా అభివృద్ధి అని రుజువు చేస్తూ వచ్చే 4 ఏళ్లలో మేము ఇచ్చే దీనికి తీసుకొస్తున్న పథకాలు కానీ మిగిలినవి కానీ అది రుజువు చేయబోతున్నాయి. ఎస్, కొంచెం ఓపిక, కొద్దిగా ఓపిక పట్టితే బాగుంటుంది చంద్రబాబు గురించి, చంద్రబాబు గారికి ఇతవ చెప్తున్నా. రెండవది ఇంకోటి చెప్తున్నా, మా అండర్లైనింగ్ ఫిలాసఫీ మాకుంది, మీకు ఎట్లుండాలనేది మీకు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరులో కానీ, ఆయన వ్యక్తిత్వంలో కానీ, ఆయన వ్యవహరిస్తున్న తీరులో కానీ, ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరులో కానీ, ప్రజలకు మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోవడంలో కానీ మీకు కనపడుతుండాలి ఇప్పటికే. దాని నుంచి ఏదైనా కొద్దిగా నేర్చుకోండి. లేదు నేను ఇంతకుముందు అన్నట్టు నాది పుట్టుకే ఇట్లాంటిది, ఇంకా నేనేం చేయలేను హెల్ప్లెస్ అని అంటే ఏం చేయలేము. మరి అలాంటి పుట్టుకు ఏం పేరు చేపెట్టాలని నాకు అర్థం కాల. పొద్దున కూడా అనుకున్నాం, మొత్తం చరిత్రలో కానీ పురాణాల్లో కానీ ఇలాంటి క్యారెక్టర్ ఏమన్నా ఉందా, చంద్రబాబు నాయుడు గారు లాంటి క్యారెక్టర్ ఏదన్నా ఉందా? చాలా వాటికి ఉన్నాయి, శకుని అని మారీచుడు అని ఏవో పెడుతుంటాం, దీనికి ఏది దొరకట్లా. కానీ ఒకటైతే అనిపిస్తుంది, అది దాన్ని ఒకటి దాన్ని ఏమంటాం, దయ్యం అంటాం కదా, అంటే దానికి ఏమి, దాని లక్షణమే మనం ఆక్సిజన్ పిలిస్తే అది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునే లక్షణం ఉంటుంది, మనం మామూలుగా ఉంటే అది బురదలో ఉంటుంది. మనిషి నిజం మాట్లాడాలంటే అది అబద్ధం తప్ప ఏం చెప్పదు, దానికి ఇంకా వేరే ఆలోచనే ఉండదు, ఒకటే వంకర ఆలోచన, వంకర వంకర వంకర. తాను అధికారంలో ఉంటే అహం బ్రహ్మస్మి, ఆయన ఏమైనా చేయగలడు. తాను అధికారంలో లేకపోయినా, అధికారంలో లేని బ్రహ్మను ఆయన అనుకుంటాడు, ఎదుట ఉండే వాళ్ళందరూ ఎందుకు పనికిరాని చెత్త చెవటాలనుకుంటాడు, దాని మేరకే తను కొడుతుంటాడు. దీనికి వాస్తవానికి సంబంధం లేదు, ఆయన మాట్లాడడం, ఆ రికార్డు వాళ్ళు ప్లే చేయడం, దాన్ని మీద మళ్ళీ వీళ్ళు మాట్లాడడం, దానికి ఒక ఉద్యమ రూపం తీసుకోవటం అనడం,
దాని మీద ధర్నా చేయించడం ఇదే సర్కిల్ ఒక సైకిల్ తిప్పుతూ పోతుంటారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నా ఒకసారి మీరు అద్దం ముందు నిలబడి చూసుకోండి మిమ్మల్ని మీరు చూసుకోండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి 70 ఏళ్ళు వచ్చాయి నాకు అవతల 48 49 ఏళ్ళ యువకుడు తను అధికారంలో ఉండి నడుపుతున్నాడు ఆయనకి ఈయనకు పాలనా అనుభవం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నిజాయితీ ఉంది నిబద్ధత ఉంది ఒక ఒక దీని మీద నిర్ణయానికి వచ్చే ముందు ఎంత లోతుగా శోధిస్తారో ఇన్పుట్స్ తీసుకుంటారో ఆ దాని ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత నిజంగా కట్టుబడే ఉంటారు దానివల్ల ఇబ్బందులు వచ్చినా సరే ఇంకోటి చెప్పడం మర్చిపోయారు ఈయన ఇంత ఆశామాసిగా నేను చూశాను జగన్మోహన్ రెడ్డి గారిని 12 ఏళ్ళ నుంచి పొలిటికల్ టర్న్ తీసుకున్నాక దగ్గర నుంచి చూసిన దీంతో చెప్తున్నాం ఇప్పుడు కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఫిగర్స్ తీసుకెళ్లి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదిగో దీని మీద మనం ఆరోపణ చేద్దామంటే ముందు అవి కరెక్టా చెక్ చేయండి నాకు కరెక్ట్ అయితేనే చెప్పండి ఒక్క ఫిగర్ కూడా తప్పు ఉండడానికి వీల్లేదు ఎందుకంటే మనం అన్నప్పుడు ఇట్ విల్ గెట్ పీపుల్ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే ఆన్ లైస్ ఆర్ ఫాల్స్ బేసిస్ దీని మీద కానీ పార్షియల్ ట్రూత్స్ కానీ అవసరం లేదు ఇది కరెక్ట్ అయితే దీన్ని బేస్ చేసుకునే మాట్లాడదాం కానీ కరెక్ట్ అనేది ముందు చెక్ చేయండి ఒకటికి 2 సార్లు 3 సార్లు అంతవరకు అయితే నేను మాట్లాడలేనేవాళ్ళు అది ఏ పేపర్లో వచ్చినా ఏదొచ్చినా సరే నాకు ఒరిజినల్ కావాలనేవాళ్ళు ఆయన పర్సనల్ స్టాఫ్కు పరీక్షలాగా ఉండేది ఇప్పుడంటే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి తెప్పించుకోవచ్చు అప్పుడు కష్టంగా ఉండేది ఒరిజినల్ వచ్చిన తర్వాతనే తను మాట్లాడేవాడు అంతేగాని ఏదో మీ జ్యోతిలో వచ్చిందో ఇంకో దాంట్లో వచ్చిందని తీసుకుని తను సులభంగా మాట్లాడేవాడు క్రాస్ చెక్ చేయండి అవాయిడ్ చేయమనేవాళ్ళు చేసేవాళ్ళు మమ్మల్ని చెప్పేవాళ్ళు వద్దు అనవసరంగా మాట్లాడొద్దు ఉంటే సీరియస్గా ఎందుకంటే టుమారో దిస్ మే హ్యాపెన్ మనకు కూడా జరగచ్చు అవతల వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను ఈయన 70 ఏళ్ళు పైన వచ్చింది కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా పొద్దున లేవగానే రాత్రి అంతా కూర్చొని రాశాడు ఏమో తెలియదు ఆ లెటర్ రిలీజ్ చేయడానికి దాంట్లో ఉండేది నిజమా కాదా ఆలోచించాలిగా యు ఆర్ సెండింగ్ వాట్ సిగ్నల్ ఆర్ యూ సెండింగ్ టు ది పీపుల్ సహజంగానే నువ్వు పెద్ద ఆయనవు ఏజ్లో పెద్ద ఆయనవు పొలిటికల్ పార్టీ హెడ్ నువ్వు ఎట్లొచ్చినా కూడా అధికారంలో అయితే ఉన్నావు మామను పొడిచి వచ్చినా ఇంకో రకంగా వచ్చినా వెన్నుపోటు పొడిచినా స్ట్రైట్ పోటు పొడిచినా రూల్ చేసావు దట్స్ ఎ ఫ్యాక్ట్ కాబట్టి నమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను ఉండను అంటారా మీ కర్మ కానీ మీరు మమ్మల్ని చిన్నది ఇంత ఓటన్నసేపు మేము బండలు మామూలుకు అయితే బడితత్వమే కొడతాం ఎందుకంటే మా నాయకుడు అంత నిజాయితీగా ఉన్నారు కాబట్టి మా దగ్గర చెప్పుకోవడానికి ఇన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉన్నాం కాబట్టి అది ప్రజలు ఇప్పటికే అభిమానాన్ని 2 ఇంతలు 3 ఇంతలు 10 ఇంతలు చేసుకొని ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కూడా మాకు దీవెనలు ఇచ్చారు కాబట్టి నాకేమి ఇబ్బంది ఏం లేదు మీరే ఏదో గిల్లబోయి మామూలు తన్నులు కాదు గాడిద తన్నులు తింటారని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అదే ఏ రకంగానే చెప్పాలట అప్పటికీ ఇప్పటికీ ప్రొక్యూర్మెంట్ పాలసీస్లో వచ్చిన తేడా వల్ల మొత్తం ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఎక్కడ దేనికి అవకాశం లేదు ఈ రకంగా ఇదిగో మీరు ఇటు చేస్తున్నారు అసలు రీసైకిల్ చేయడం ఇంకోటి అనేది పోయింది ఎప్పుడైతే ధాన్యం మంచిగా ఇచ్చేసి మనం తీసుకొచ్చేసి సివిల్ సప్లైస్ దీంట్లో వస్తున్న దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు తీసుకుంటున్న పాలసీ దాదాపు ది బెస్ట్ పాలసీ అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు లేదు అనుకుంటే ఆధారాలతో సహా ఏదైనా చూపిస్తే ఇది ఇక్కడ మీద జరుగుతుందంటే ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవడానికి వీఆర్ ఓపెన్ అవర్ గవర్నమెంట్ ఈజ్ ఓపెన్ ఫర్ కరెక్షన్స్ ఏదైనా ఉంటే ఏది సెన్సిబుల్ ఇవేమన్నా వస్తే మా ముఖ్యమంత్రి గారు అని కిందికి చెప్పగానే అది ఎంత పర్ఫెక్ట్ అని ఎవరు అనుకోవట్లా ఇంటెన్షన్ ఈజ్ పర్ఫెక్ట్ మంచి ఇంటెన్షన్తో చేస్తున్నాము మంచి ఆలోచనలతో చేస్తున్నాము వీలైనంత వరకు కింది వరకు తీసుకెళ్లే చూస్తున్నాము ట్రాన్స్పరెంట్గా ఉండాలని చూస్తున్నాము మరింత ట్రాన్స్పరెన్సీకి ఇదిగో ఇక్కడ అవకాశం ఉంది ఇదిగో ఇక్కడ మీరు అనుకున్నట్టు జరగట్లేదు చెప్పండి మీరు ఎట్లా చెప్తారో మీ ద్వారా ఆయన కూడా చెప్పచ్చు మీడియా ద్వారా మీరు చెప్పచ్చు వీఆర్ ఓపెన్ కానీ బేస్ లేకుండా మాట్లాడొద్దు అంటున్నాం ఇది ఇప్పుడు మీరు చెప్తున్నది కూడా ఆయన అన్నది బేస్ లేకుండా బేస్లెస్ అలిగేషన్ యాక్చువల్ అదేమో నేను ఫాలో కాలే కానీ ఇంతకుముందు అడిగారు నన్ను కూడా అడిగితే బాగా దీనికి సంబంధించినంత వరకు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏమీ లేదు బహుశా మీరు ఎందుకు దాని గురించి క్యాన్సల్ చేయకుండా ఉండడానికి ఏ బేసిస్ మీరు చేయలేదని ఏమని అడుగుతున్నారేమో వీ విల్ ఎక్స్ప్లెయిన్
దాని సిగ్నిఫికెన్స్ వాటి సిగ్నిఫికెన్స్ మా కాన్ఫిడెన్స్ స్టేట్లో ఉన్న సిచ్యువేషను అండ్ ఆల్సో వితౌట్ అఫెక్టింగ్ వీళ్ళ ఎవరికి ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్ భయపడకుండా జరిపేవలసిన పరిస్థితి ఉంటే జరుపుతాము. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తామనే దాంతో ఉన్నాం కాబట్టి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ ఇంటెన్షన్ అయితే దీంట్లో ఒకటే, ఎవరో వాళ్ళు అంటున్నట్టు హెరాస్ చేస్తున్నారంటే హెరాస్ చేయడానికి కాదు, ఎంటైర్ ఫ్యూచర్ టర్నింగ్ పాయింట్స్ రెండు, టెన్త్ ఇంటర్ స్టూడెంట్, ఎనీ స్టూడెంట్ తర్వాత తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్. ఇందులో కష్టపడిన వాళ్ళు బాగా చదివిన వాళ్ళు వాళ్ళకు రావాల్సిన డ్యూ ఇది ఏదైతే ఉందో రేపు ఎక్కడికి పోయినా కూడా వీళ్ళేమంతరం అది మిస్ కాకుండా చూడాలి అనేది ఎఫర్ట్ బియాండ్ అకాడమిక్ ఇయర్ దాటిపోతుందంటే ఏసారి ఆలోచించాలి. ఇప్పటికైతే ఆ పరిస్థితి లేదు. నేను అడుగుతాను ఈరోజు సిబిఎస్ఈ అయినా ఇంకొకరైనా ఏదో బేసిస్ అయితే తీసుకుంటున్నారుగా, అంతా చేసి ఒక్కటే స్టూడెంట్ ఆ హాల్కి వచ్చి కూర్చొని రాయాలనా లేక ఇంకో పద్ధతిలోనా, అది దేని మీద డిపెండ్ అయింది, కోవిడ్ దీని మీద. ఇది అసెస్ చేయాల్సింది ఎవరు, గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళు చేయాలి. దానికి ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్ తీసుకొని అడ్జస్ట్ చేస్తారు. ఇందులో పూర్తి రెస్పాన్సిబుల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేరెంట్గానే ఆలోచిస్తున్నారు, తాను ఒక పేరెంట్ కాబట్టి తాను అలాగే ఆలోచించి స్టూడెంట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అప్రాప్రియేట్ అండ్ రైట్ డెసిషన్ అట్ అప్రాప్రియేట్ టైం అనుకుంటున్నారు. ఇది అదే కన్వే చేస్తాం, ఎందుకు ఏ బేసిస్ మీద అట్లా అనుకున్నామనేది సుప్రీంకోర్టు కన్వే చేస్తారని నేను అనుకుంటున్నాను. అసలు అదే నేను అనేది నేను మొన్న కూడా అన్నా కదా, ఎద్దు ఈనిందంటే గాట కట్టాలనుకునే దీన్ని ఎందుకు ఎద్దు ఈనుతుందా లేదా అనేది కూడా ఆయన చూడరు. ఆయన అలాంటి లక్షణం ఉండే ఆయన కావాల్సింది ఓ బండ వేయడం, అది ఏది జరిగినా ముందు కొట్టేస్తే ఆ తర్వాత సంగతి అని నేను చెక్ చేయించాను. అది ఫ్యాషన్, ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నడుస్తుంది. బైవే ఆఫ్ దే రాలే దీంతో ఇటు అటు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇది టీడీపీ వైఎస్ఆర్సీపీ పొలిటికల్ దీనికి సంబంధించింది కాదు. మిగిలినవి ఏదైనా ఉంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, దాని ప్రకారమే తీసుకుంటుంది. అంతకుముందు ఇటువైపు వాళ్ళను వాళ్ళు ఆ అవతల గ్రూప్ మర్డర్ చేసినట్టుంది, ఫ్యాక్షన్ నడుస్తున్నట్టుంది. దీన్ని జస్టిఫై ఎవరు చేయరు, ఇందులో నిందితులను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఎవరికి ఉండదు. టీడీపీ హయాంలో యాక్చువల్ అంతకుముందు వాళ్ళ మర్డర్ కేసులో ఉండేవాళ్ళని అది కొట్టేయించుకున్నారని అంటున్నారు, నాకు తెలియదు అది ఎట్లా జరిగిందని చూడాలి లోతుగా. కానీ ఏదైనా సరే ఇది ఫ్యాక్షన్ రిలేటెడ్, దాన్ని ఇమ్మీడియట్ కళ్ళు మూసుకొని వైఎస్ఆర్సీపీ దాంట్లో లాండ్ ఆర్డర్ లేదనేసి చేస్తే ఇంకా నీ బతుకు విప్పితే మొత్తం ఇట్లాంటి ఎన్నికైనా పడవు వాడిని ఏం మేము అనట్లే గురించి. లాండ్ ఆర్డర్ లేని సరిగా లేదు, ఇంకోటి అంటే అది అంటే సొసైటీలో మిగిలిన వాటికి సంబంధించి వస్తుంది. ఫ్యాక్షన్ రిలేటెడ్ వల్ల అవి ఎప్పుడూ ఉంటాయి. వాటన్నిటికీ ప్రభుత్వానికి బాధ్యత కట్టడం, వాటిని తగ్గించడానికి ఏమైనా చర్యలు తీసుకోవచ్చు, వాటిలో ఎప్పుడూ ముందుంటున్నాం. వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తేవాలని ట్రై చేస్తున్నాము. అగ్రికల్చర్ లాంటిది ఇవన్నీ ఫ్యాక్షన్లో ఎక్కడ అగ్రికల్చర్ సరిగా లేదో, ఎక్కడైతే సాగుకు అవసరం ఉండదో అలాంటి చోట బ్యాక్వర్డ్ ఏరియాస్లోనే వస్తున్నాయి. వాటిని మంచి డెవలప్డ్ ఏరియా మారుతోంది, మెల్లె కల్చర్ మారుతోంది, దాన్ని అలాగే చూడాలి. కానీ దాన్ని కూడా ఇంత పెద్ద స్టేట్మెంట్ అప్పుడు ఇచ్చేసాడు చూశాను, విచ్ ఈజ్ రాంగ్. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టే ఆయనకి ఇలాంటిది ఎక్కడ ఏది జరిగినా ఇమీడియట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది వేయాలనేది ఆయన తాపత్రయం తప్ప దాంట్లో ఇంకేం కనిపించలేదు. We'll be right back.